ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని. ప్రియులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా ఎదుకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను? భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను అని. సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాందెలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని. ప్రియులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ పరిశుద్ధమైన మార్గములో మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.